నమస్తే, నేను మీ వాసుదేవన్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బాగా వాసు అని పేరుతో ఆయన బాగా పరిచయం ఒంగోలులో. ఆయనకి ఏంటంటే, బుద్ధుడికి బోధివృక్షం జ్ఞానదేవైనట్టు ఆయనకి తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ వ్యవహారంతో జ్ఞానదేవైంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇస్తేనే తాను పోటీ చేస్తాను, లేకపోతే నేను పోటీ చేయను అని నిక్కచ్చిగా విస్పష్టంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుండబద్దలు కొట్టి, ఇంకా ఇతరత్ర చేతిలో ఉంటే అవన్నీ బద్దలు కొట్టి చెప్పేసినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏక నిరంజన్ అనే పద్ధతిలో తాను ఏమనుకున్నారో అదే చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అజ్ఞానం అంతా తొలగిపోయి, గాఢాంధకారం అంతా తొలగిపోయి, మొత్తం చిమ్మ చీకట్లు తొలగిపోయి, సందేహాలన్నీ పటాపంచలేకపోయి, తాను ఒక నిమిత్త మాత్రుణ్ణి మాత్రమేనని, నడిచేది నడిపించేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనని ఆయన తెలుసుకున్నారు. తీరా మోసి ఆయన ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో శ్రీనివాసరెడ్డి గారు క్యాండిడేట్ అయితేనే అందరూ కూడా కలిసి పనిచేస్తారు, విజయం తథ్యంగా సాధ్యమవుతుంది అనే భావనలో ఉన్నారు. ఎంతసేపు ఈయన మొత్తుకోవటమే కానీ వాళ్ళెవరూ వెళ్ళి సీఎంకి చెప్పకపోవటం వల్ల, ఈయన మాట నెగ్గకపోవటం వల్ల చివరికి ఆయనకి అజ్ఞానం పటాపంచలైపోయింది. సో తన కళ్ళని కమ్మేసిన, తన మనసుని కమ్మేసిన అజ్ఞాన తెరల్ని చీల్చుకుంటూ ఒరిజినల్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చారు. ఆయనకి స్పష్టంగా ప్రకటన చేసేలాగా మొత్తానికి తత్వం బోధపడింది. ఏంటంటే, ఎమ్మెల్యేలకు పట్టినప్పుడు, ఎమ్మెల్యే అభ్యర్థులకు పట్టినప్పుడు తాను మాత్రం ఎందుకు ఒంటరి పోరాటం చేయాలి, అధిష్టానం ఎలా చెప్తే అలాగే చేసుకుంటూ పోతాను అని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయన కుమారుడు కలిసి టీడీపీలోకి వెళ్ళిపోతారట. అయ్యా, ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఇలా ఉందన్నమాట. సీఎం గారికి దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలియాస్ వాసు గారు, అయినా ఆయన మాట చెల్లలేదంటే సామాన్యులమైన మన మాట ఎలా చెల్లుతుంది అని ఎమ్మెల్యేలకి, పార్టీ ఎమ్మెల్యేలకి అవగతం బోధపడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రక్రియ చేశారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. పని దగ్గరకు వచ్చేప్పటికీ తనకి అన్నైనా తమ్ముడైనా చెల్లెలైనా అక్కైనా ఎవరైనా ఒకటే, బంధువైనా సరే ఒకటే అని చెప్పేసిది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఫిలాసఫీ. గెలుపు గుర్రాలను ఆయన చూసుకుంటున్నారండి. అందులో భాగంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే ఒంగోలు పార్లమెంటు గెలవడం కష్టమని జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఉంటారు. అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. ఇక్కడ ఇళ్ళలగ్గానే పండగ అయిపోయిందని అనుకోవడానికి ఏం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి గుర్రం వేసుకొని వచ్చి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో పనిచేయాలంటే ఈయనకి ఇదంతా మలయాళం సినిమానే. ప్రకాశం జిల్లా అనేది అవటానికి ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ లీడర్ కావచ్చుగాక, బట్ ఆయన బ్యాటిల్ గ్రౌండ్ కాదు ఇది. ఆయన యుద్ధం చేయాల్సిన చిత్తూరు జిల్లాని వదిలేసి, లేకపోతే ఆయన అక్కడి నుంచి వదిలించి ఇక్కడ తీసుకొచ్చి కట్టబెడుతున్నారంటేనే చెవిరెడ్డి గారికి కూడా హళ్ళికి హళ్ళి 0-0 కార్యక్రమం అమలవుతుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క రోజాని అక్కడి నుంచి షిఫ్ట్ చేయబోతున్నారని ప్రచారం చేశారు. ఇన్ఫ్యాక్ట్ రోజా ఒంగోలు ఎంపీ అభ్యర్థి అన్నారు. తిరిగి వీళ్ళు చేసిన ప్రచారం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రూప్ కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గ్రూప్ కానీ చేసిన ప్రచారం కాస్త వాళ్ళకే బెడిసి కొట్టడంతో వాళ్ళల్లో ఒకళ్ళైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఇది అర్ధరాత్రి వైసీపీ అధిష్టానం చేసిన ప్రకటన. మరి చెవిరెడ్డి గారి భవిష్యత్తు ఏంటి? ఒకవేళ ఆయన ఇక్కడ ఎంపీగా నుంచి ఉంటే అక్కడ చంద్రగిరిలో ఆయన కుమారుడి నుంచో పెడతారా, లేకపోతే చంద్రగిరికి వెళ్తే కొత్త అభ్యర్థిని వైసీపీ ఏమన్నా ఎత్తుక్కుంటుందా? మొత్తానికి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 లిస్టుల్లో కూడా తెలుగుదేశాన్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేసే కార్యక్రమం నడుస్తుంది. బీసీ నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చి రెడ్ల ప్రాబ్లం ఉన్న చోట బీసీలను నుంచోబెట్టి, ఇది బీసీల పార్టీ అని ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా చేస్తూ వస్తున్న క్రమంలో బీసీ ఓట్లలో ఎక్కువ ఆకర్షించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా మేనిఫెస్టో అవుతుంది, ఆవిష్కృతం అవుతుంది. సో ఇది ఈ ఎపిసోడ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఏమో, చంద్రగిరిలో కూడా బీసీ క్యాండిడేట్ ఉండొచ్చేమో చెప్పలేం, అటువంటి పరిస్థితి ఉత్పన్నమవచ్చేమో చెప్పలేం. సో ఏంటంటే, రాయలసీమలో వైసీపీని ఇప్పటికే కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో వైసీపీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుందనే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి కలిగింది. దానికి ఆయనకున్న ఇన్పుట్స్ ఆయనకున్నాయి. దాని వెనకాల లాజిక్ అడిగి రాకెట్ సైన్స్ ఏంటని ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పలేను, కానీ ఆయన అభ్యర్థుల్ని మారుస్తున్న చోటల్లో ఆయనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు లెక్కగా లెక్క ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి లెక్క వెనకాల ఒక లాజిక్ ఉంటుంది. సో చెవిరెడ్డిని ఇక్కడికి షిఫ్ట్ చేశారంటే
చంద్రగిరిలో ఒక కొత్త నాయకుడిని ఆయన ఇప్పటికి తయారు చేసుకుంటారు. సరే ఇవన్నీ టీడీపీ ఎలా చూస్తుంది, జనసేన ఎలా చూస్తుంది? టీడీపీ అయితే స్పష్టమైన గందరగోళంలో ఉంది. క్యాండిడేట్స్ ఎంపిక విషయంలో రియల్ ఎస్టేట్ వాళ్ళని తీసుకుందామా, లేకపోతే నిజమైన నిజాయితీ నికార్సైన కార్యకర్తలనే నాయకులుగా మలుచుకుందామా అనే మీమాంసలో అయితే టీడీపీలో ఉంది, మీమాంసలో అయితే టీడీపీ ఉంది. మరి దీన్ని టీడీపీ ఎలా అడ్రస్ చేస్తుంది, అలాగే ఈ రెండు పార్టీల కారణంగా ఏర్పడిన గ్యాప్ని జనసేన ఎలా అడ్రస్ చేస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం.